వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు మిరపకాయ పకోడీని చేసి చూపిస్తున్నాను. ఈ మిరపకాయ పకోడీ చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ మిరపకాయ పకోడీని కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము. ఈ మిరపకాయ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1/2 కేజీ బజ్జీ మిరపకాయలు తీసుకొని బాగా కడిగేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మిరపకాయల్ని ఘాట్లు పెట్టుకోకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 కణాలని కట్ చేసుకొని 1/2 ఇంచు చొప్పున కానీ లేకుంటే 1 ఇంచు చొప్పున కానీ కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాల్సింటే అలా కట్ చేసుకోవచ్చు. వెడల్పు అనేది చూశారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం మిరపకాయల్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మిరపకాయల్లో లోపల గింజలు ఉంటాయి కదా, గింజలు కొద్దిగా తీసేసుకుంటున్నాను. ఈ విధంగా అనేసామంటే గింజలు పక్కకు వచ్చేస్తాయి. మిరపకాయ లోపలన్న గింజల మొత్తాన్ని తీసేసుకోకుండా కొద్దిగా గింజలను మాత్రమే తీసేసుకోవాలి. కొద్దిగా గింజల్ని అలాగే పెట్టేసుకోవాలి. అప్పుడే ఈ మిరపకాయ పకోడీ అనేది బాగా కారంగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనకు కారంగా వద్దు అనుకుంటే మొత్తం గింజల్ని తీసేసుకోవచ్చు. నేనైతే గింజల్ని కొద్దిగా పెట్టేసుకున్నాను. మొత్తం మిరపకాయని ఇలాగే కట్ చేసుకొని గింజలు తీసేసి రెడీగా పెట్టుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాము అనేది అలాగే వేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా అరచేతిలో వేసి లైట్గా ఇలా నలిపి వేసామంటే ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది. 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 చిటిక వరకు పసుపు వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ జారుగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. బజ్జీల పిండి ఎలా అయితే కలుపుతామో దానికంటే కొద్దిగా గట్టిగా ఉండాలి, బజ్జీల పిండిలాగా ఉండకూడదు. ఇలా కలిపిన తర్వాత 1 చిటిక వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను. వంట సోడా అంటారు కదా, అది వేసుకోవడం వల్ల మనకు ఈ పకోడీ అనేది గుల్లగా వస్తుంది. మరి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆయిల్ పీల్చేస్తాయి కాబట్టి 1 చిటిక వరకు వేసుకుని పిండిని ఈ కన్సిస్టెన్సీ వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. పిండి మొత్తం మిరపకాయలకి పట్టే విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద 1 డై పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఉండాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మిరపకాయల్ని పకోడీలాగా వేసేసుకోవాలి. చాలా తక్కువ టైంలో చాలా కరకరలాడే ఈ మిరపకాయ పకోడీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బజ్జీలే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మిరపకాయ పకోడీ అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మనకు క్రిస్పీగా రావు, మెత్తగా ఉండిపోతాయి, కలర్ తొందరగా వచ్చేస్తాయి. కాబట్టి మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ విధంగా కరకరలాడేటట్టుగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా కరకరలాడే మిరపకాయ పకోడీని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. రోజు ఆలూ బజ్జీల్ని కొత్తగా చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు చేసే ఆలూ బజ్జీల్లా కాకుండా ఈ విధంగా చేసుకొని తిని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ ఆలూ బజ్జీల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 బంగాళాదుంపలను తీసేసుకొని బాగా కడిగేసుకుని పై చెక్కు అనేది తీసేసుకోవాలి. బంగాళాదుంపలు బాగా రౌండ్గా ఉన్నవి తీసుకుంటే మనకు బజ్జీలు కూడా చాలా బాగా మంచి షేప్లో వస్తాయి. ఇప్పుడు దీనిపైన చెక్కు తీసేసుకుంటున్నాను. 2 బంగాళాదుంపలని ఇదే విధంగా తీసేసుకొని 1 బౌల్లో నీళ్లు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని చిన్న చిన్న స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి. మన దగ్గర స్లైసర్ ఉంటే స్లైసర్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేకుంటే చాకు సాయంతో కూడా పల్చగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మనము ఈ విధంగా సాల్ట్ వాటర్లో ఈ బంగాళాదుంపల స్లైసుల్ని వేసుకోవడం వల్ల మనకు కలర్ మారకుండా ఉంటాయి. అంతేకాదు, మనం సాల్ట్ వేసాం కదా బంగాళాదుంపలు, ఈ సాల్ట్ వాటర్లో ఉన్న సాల్ట్ని బాగా పీల్చేసుకొని చప్పగా లేకుండా ఉంటాయి బజ్జీలు. మనకు ఈ సైజులో ఉంటే సరిపోతుంది. 2 బంగాళాదుంపలను కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో వేసేసుకొని బాగా కడిగేసినట్టుగా ఇలా కడిగేసుకోవాలి. వాటరేమీ వంపాల్సిన పని లేదు. ఇలా కడిగేసినట్టు కడిగేసుకుంటే పైనున్న పిండి పదార్థం అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది.
ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపిండి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్ వాము వేసుకొని 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయలు మీడియం సైజు 1 ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటాయి ఈ బజ్జీలు అనేటివి. మామూలుగా బజ్జీలకి మనము ఉల్లిపాయలు వేసుకోము, కానీ ఇక్కడ మనము ఉల్లిపాయలు వేసుకున్నాము. అలాగే 1 చిటికా వంట సోడా, 1 చిటికా పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాము. ఇందులో ఏమి ఇంకా కారప్పొడి కూడా వేసుకోవాల్సిన పని లేదు. మనకు గరం మసాలా ఉన్న స్పైసెస్ అన్నీ బాగా కారంగా అనిపిస్తుంది. అలాగే మనము చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏమీ లేదండి, ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి. మరి ఎక్కువ పలచగా ఉండకూడదు, అలానే మరి చిక్కగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది. వేలు సాయంతో ఇలా పిండిలో డిప్ చేసి తీసామంటే ఎంతైతే వేలుకి అంటుకుంటుందో పిండి, అంతే మనకు బజ్జీలకు కూడా అంటుకుంటుంది. ముందుగా స్లైస్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా ఈ బంగాళదుంపల స్లైసుల్ని, ఈ పిండిలో 1/2 వేసేసుకొని డిప్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది కాగుతున్న ఆయిల్లో. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఇందులో మనం ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఉల్లిపాయలతో సహా డిప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా పిండి వేసి చెక్ చేస్తే వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకొని కాగుతున్న ఆయిల్లో 1 ఆలూ బజ్జీని వేసేసుకోవాలి. ఇదంతా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టేశామంటే ఈ బజ్జీలు తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం బంగాళదుంప అనేది ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలరు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బజ్జీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోని నురగలు మొత్తం బాగా తగ్గిపోతాయి. చూసారు కదా ఈ విధంగా నురగలు తగ్గిన తర్వాత ఇవి మంచి కలర్లో కూడా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు పక్కకు తీసేసుకోవచ్చు. ఈ బజ్జీల్ని ఒక పేపర్ నాప్కిన్లో వేసుకుంటే పేపర్ నాప్కిన్ అనేది ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగతా మొత్తం బజ్జీల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఆలూ బజ్జీల్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు దోశ పిండితో ఈ విధంగా గుంత పొంగనాల్ని చేసుకుంటున్నామండి. ఈ గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్లా తినచ్చు, ఇంకా బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వెంటనే చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ని ఈ విధంగా చేసి పెట్టేసామంటే చాలా హ్యాపీగా తినేస్తారండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ గుంత పొంగనాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా దోశ పిండి అండి ఇది. ఈ దోశ పిండిలో ఆల్రెడీ నేను కొద్దిగా సాల్ట్ వంట సోడా వేసుకుని ఉన్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా పచ్చిశనగపప్పు ఉంటుంది. తర్వాత 2 చిటకాల ఇంగువ వేసుకున్నాను. ఈ పోపు దినుసులను దోరగా వేయించుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉన్నాను, వాటిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేటివి మనము తీసుకున్న పిండిని బట్టి ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కారానికి సరిపడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలని 4 తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే వేసుకోకుండా పర్లేదు, చూడటానికి చాలా బాగుంటాయండి పసుపు వేసుకోవడం వల్ల. రాయలసీమ సైడ్ అయితే పసుపు వేసుకుంటాము. ఈ విధంగా మొత్తం కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకుంటే సరిపోతుంది, కలర్ రావాల్సిన పని లేదు. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే చూసారు కదా కొద్దిగా. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మొత్తం కూడా బాగా కలిసినట్టు కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీగా పెట్టుకున్న దోశ పిండిలో వేసి కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం తాలింపు పెట్టి చేసుకోవడం వల్ల గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు, ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు పిండిలో కలిపేసి చేసుకున్నామంటే అప్పటికప్పుడే చేసుకోవాలండి, అంత టేస్టీగా అనిపించదు. అదే ఈ విధంగా తాలింపు పెట్టి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకుని చూస్తారు కదా మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు గుంత పొంగనాలు చేసుకునే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను.
పాన్ వేడైన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అన్ని గుంతల్లో కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నాన్ స్టిక్ కాబట్టి వేసుకోకుండా వచ్చేస్తాయండి నాన్ స్టిక్ పెనాల్లో. అదే మనము ఐరన్ టీ ఉంటాయి కదా, ఐరన్లో అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ విధంగా పిండిని మరి నిండుకు వేసుకోకూడదండి, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇవి కొద్దిగా పొంగుతాయి కూడా. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వీటిని ఉడికించుకోవాలి. మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోకుండా ఒక 50% అండి, చూసారు కదా ఈ విధంగా పైన పిండి అనేది తెలియాలి. పిండి ఈ విధంగా పచ్చిగా ఉన్నప్పుడే మరోవైపు తిప్పేసుకున్నామంటే పిండి కిందికి పడిపోతుందండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన ఉన్న పిండి అనేది కిందికి ఇలా పడిపోయి మనకు షేప్ అనేది రౌండ్గా వస్తుంది. ఈ విధంగా అన్నీ కూడా తిప్పేసుకోవాలి. స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వీటిని ఉడికించుకోవాలండి. అప్పుడే లోపల కూడా బాగా ఉడికిపోతాయి కొంత పొంగనాలు. మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే లోపల పిండి పిండిగా ఉండిపోతాయి. చూసారు కదా రెండు వైపులా కూడా మంచి కలర్లో ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ గుంత పొంగనాల్ని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. మిగతా మొత్తం గుంత పొంగనాల్ని ఇదే విధంగా చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే గుంత పొంగనాల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ గుంత పొంగనాల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. గుంత పొంగనాల్లోకి మనకు పల్లీల చట్నీ కానీ లేకుంటే ఉల్లిపాయ కారం ఉంటుంది కదా, అది చాలా టేస్టీగా అనిపిస్తాయండి. రాయలసీమ సైడ్ అయితే ఉల్లిపాయ కారంతోనే తింటారు ఈ గుంత పొంగనాలు. ఈ గుంత పొంగనాలు అనేటివి ఈవినింగ్ స్నాక్స్లైనా తినొచ్చు, లేకుంటే మార్నింగ్ అయినా సరే మనం బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అండి. ఇవి చాలా బాగుంటాయి, పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు దోశ బ్యాటర్తో ఈ విధంగా పునుగుల్ని వేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పాంజ్ లాగా చాలా బాగుంటాయండి. ఈ పునుగుల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు, లేకుంటే ఈవినింగ్ టీ టైం స్నాక్స్లా కూడా తినొచ్చు అండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మనము దోశ బ్యాటర్ అనే కాదండి, ఇడ్లీ బ్యాటర్ ఉన్నా సరే ఇడ్లీ పిండితో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీకి దోశకి ఒకే పిండిగా గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి. ఆ పిండిని మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదాము. ఈ పునుగుల్ని వేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల దోశ బ్యాటర్ని వేసుకున్నానండి. మనము పిండి ఆడిచ్చేటప్పుడే గట్టిగా ఆడిచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఈ విధంగా మనము పునుగులు వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, అలాగే మనము ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, అలాగే 1 చిటికా బేకింగ్ సోడా అండి, వంట సోడా అంటాం కదా అది వేశాను. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేశాను, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నానండి. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉన్నానండి, వాటిని ఇందులో వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ పునుగులు అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే సరిపోతుందండి. మనం పిండి గట్టిగానే ఉంది కాబట్టి ఇందులో ఏం మనము వేయాల్సిన అవసరం ఉండదండి. ఇంకొంచెం బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి కొద్దిగా లూజ్ అవుతుంది పిండి. చూసారు కదా ఈ విధంగా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. చూసారు కదా కలిపే కొద్దీ కొద్దిగా లూజ్ అవుతూ ఉంది కదా పిండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి. మరి పిండి లూజ్గా ఉన్నిందనుకోండి మనకు ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయి పురుగులు, కాబట్టి మనకు మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైందా లేదని కొంచెం పిండి వేశాను, వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక్కొక్క పునుగుని ఇందులో వేసుకోవాలి. చేతిని ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకోవాలండి, చేతికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి పునుగులు. తర్వాత ఒక సైడ్ నుంచి పిండిని ఇలా తీసుకోవాలి కొద్ది కొద్దిగా, ఆయిల్లో జాగ్రత్తగా ఇలా వేసుకుంటే సరిపోతుంది. అన్ని పునుగులు కూడా ఇదే విధంగా వేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి కాకుండా వేరువేరుగా దూరం దూరంగా వేసుకున్నామనుకోండి మళ్ళీ మనము అంటుకుపోయిన తర్వాత తీసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు.
కాబట్టి ఈ విధంగా విడివిడిగా వేసుకున్నామంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఒకవేళ అంటుకున్నా సరే ఏం పర్లేదండి, బాగా ఫ్రై అయిన తర్వాత గరిటతో కొద్దిగా కదిలించామంటే నీట్గా ఉడిచేస్తాయి. ఈ పునుగుల్ని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామనుకోండి పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండి పిండిగా ఉండిపోతాయి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై చేసే కొద్దీ మనకు కలర్ ఈ విధంగా వస్తూ ఉంటాయండి. ఇంకొద్దిగా కలర్ కూడా రావాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలర్ రావడంతో పాటు పైనుంచి క్రిస్పీగా ఉంటాయండి, లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ పునుగులు చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. మిగతా మొత్తం పునుగుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా దోశ ఇడ్లీ బ్యాటర్తో ఇలా పునుగులు చేసుకొని కూడా తినేయచ్చు. వీటిని బ్రేక్ఫాస్ట్గాను తినచ్చు, స్నాక్స్లా కూడా తినచ్చండి. ఉల్లిపాయ కారంతో కానీ పల్లీల చట్నీతో కానీ చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చే కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.